నీ దగ్గర పైసలు ఉన్నాయి నాకు కూడా తెలుసు. పైసలు 1000 కోట్లు సంపాదించుకొని ఎమ్మెల్యే కావాలంటే చాలా మంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో, 1000 కోట్లు ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అవుతారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన అందరూ ఎమ్మెల్యేలు అవుతారా? ఆడ పైలశేఖర్ రెడ్డి అయినంట, ఇంకోడో రియల్ ఎస్టేట్ అయినంట, నేను కూడా ఎమ్మెల్యే అవుతాయని వచ్చిండు. దే నీకు ఏ అర్హతతోటి నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర డబ్బు ఉందన్న ఏకైక అర్హతతోటే నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు. కానీ అంత ముందుకు సంవత్సరం కర ఒక్క సంవత్సరం కంటే ముందు శర్మల కృష్ణారెడ్డి పేరు ఎప్పుడు విన్నారా మీరు? ఎవరన్నా విన్నారా? ఓనివో ఎక్కడి నుంచి వచ్చిందో వీడు తప్పుకున్న పారాషూట్ లాగా బయటపడ్డాడు. డైరెక్ట్ సెవెంత్ తోడు పోటీ చేపించారు, సెవెంత్ని పక్కకు పెడతాడంట, ఆయనకు టికెట్ అంట. వామ్మ నేనైతే పరిశాన్ అవుతున్నా. అరే నువ్వు నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఓపిక పట్టు. కాంగ్రెస్ పార్టీలా ఇది పెద్ద మహాసముద్రం. అతిరత మహారాజులు 30-40 ఏళ్ళు ఎదురు చూస్తే కూడా ఎమ్మెల్యే టికెట్ రాదు ఒక్కోసారి, అవునా కాదా? ఇది దీన్ని ఎవరు కాపాడాలి? నువ్వు తొందరపడితే మల్లారెడ్డి గూడెంలా ఇంటి పక్కోనికి పిల్లికి పిచ్చం పెట్టిన మనిషి ఎమ్మెల్యే అయిందట. నన్ను ఈయనంట అమిత్ షాని కలిస్తే ఆయన వీడియోలో చెప్పిండు నాకు, అమిత్ షాని కలిసిడట పార్టీ వదిలిపెట్టి పోయినందుకు అమిత్ షాకి నాకు కోపం ఉంది. మునుగోడుకు వచ్చి అమిత్ షా కండువా కప్పిపోయిండు. భారతదేశం నడిపించే నెంబర్ 2 పర్సన్, అవునా? నేను అమిత్ షాతో ఒకటే అడిగిన పోయినప్పుడు, కిషన్ రెడ్డి ఏమడిగి ఇట్లా పోయినప్పుడు జూన్లో, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మరి నన్ను తీసుకొచ్చి పెట్టేసి ఇండ కుదబెట్టి ఆ కవితని మద్యం కుంభకోణంలో పెట్టి వదిలేసిర్రు. జనమందరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని అంటుర్రు, కాంప్రమైజ్ అయిపోయింది అంటుర్రు. మరి నేనే ఉండి కేసీఆర్ని ఓడించనుకొచ్చినా వచ్చినా కానీ మీ మీ పద్ధతి చూస్తే ఈడ ఉండి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తేందుకు మీరు రెడీగా ఉన్నట్టురు అన్న. అట్లెట్లా అన్నావు? మరి ఎందుకు వదిలిపెట్టిర్రు? అవినీతి 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 అని 10 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ చెప్తుంది, అవునా? మరి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, కేంద్రంలో అధికారం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని నమ్మే మేము వచ్చినాం, మా కేసీఆర్ పాలన వద్దు, ఆయన ఆయన గద్దె దింపాలని. నువ్వేమో ఆయన బిడ్డను వదిలిపెట్టినావు, జనమేమో కాంగ్రెస్ అంటారు, బీజేపీ నమ్మతలేరు, నన్నేం చేయమంటావు అన్న. అంటే అట్లట్లా ఇట్లట్లా అన్నాడు. ఏ అట్లకి ఇట్లా ఏం లేదు, అట్లకి ఇట్లా ఏం లేదు. నేను ముక్కుసూటి మనిషిని సార్, ఒక పని మీద వచ్చినా పని ఇక్కడ అయ్యేటట్టు లేదు, నా పని నేను చేసుకుంటానని చెప్పాను. నేను అబద్ధం ఆడకుండా చెప్తున్నా, నేను అబద్ధం ఆడకుండా చెప్తున్నా. 4 పెద్ద మనుషులు, 3 మేము ఉన్నాం, ఇక్కడి నుంచి పోయినాం, ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి వాళ్ళు 4 ఉన్నారు. నా మాటలు విని పరిశాన్ అయిపోయినాళ్ళు. వామో వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన్నాడు నాయన, వీని ఏందో చిచ్చర పిడుగులాగా ఉన్నారు, తీసుకొచ్చి పెట్టుకున్నాను కానీ వీడు ఆడేటట్టు లేడు, వీ కంట్రోల్ చేసేటట్టు లేము అన్నారు. సార్ ఆ జారేక మన్ బనాలి యాక్యా అన్నాడు. అంటే నువ్వు పోవాలని మనిషి అనుకున్నావా? అంటే నేను పోవాలా వద్దా నీ చేతుల్లో ఉంది, ఒక 5-6 లోపదే ఇక్కడ ఉంటా, లేకపోతే నేను పోతా అని చెప్పిన. తప్ప 5-6 కేసీఆర్ కుటుంబం దోచుకున్నా లోపడై, లేకపోతే నా దారిని ఏం చూసుకుంటా అన్న. 2 నెలలు చూసినా 3 నెలలు నేను లోపట లేదు బయట లేదు. ఏమన్నా మరిగా మరి నా పని నేను చేయాలనా వద్దా? ఏ అమిత్ షాకు భయపడి నేను బీజేపీలో ఉండాలనా? ఉండాలనా? మన లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, కేసీఆర్ ని గడ్డ దింపాలి, అవునా కదా? లక్ష్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తా కానీ నేను మాత్రము ఎక్కడ కూడా రాజీ పడను. పడతానా? మీరు నన్ను ఊకుంటారా? మీ బిడ్డని రాజగోపాల్ రెడ్డి అంటే మీ తమ్ముడు, మీ అన్న, మీ కుటుంబ సభ్యుణ్ణి మీరందరూ గర్వంగా ఉండేటట్టు బతుకుతా. నేను అదే చెప్తున్న సోదరులారా, నాకు కిషన్ రెడ్డి గారు చెప్పిర్రు బయటకు వచ్చినాక మొత్తం దేశంలో అమిత్ షాతో ఇట్లా మాట్లాడినాడు ఎవరు లేడని చెప్పిండు. మరి మొత్తం దేశంలో 12,000 బీజేపీ ఉన్నది, 87,000 తీసుకొచ్చినాడు కూడా ఎవరు లేడని చెప్పిన, అవునా కదా? మరి దేశంలో నీయటువంటి వాడు ఎవరు లేడు, ఇట్లా మా అందరు భయపడతారు మర్యాద ఇస్తారు అన్నాడు. నేను కూడా మరి కరెక్టే కదా, 12,000 ఎక్కడ, 87,000 ఎక్కడ, మరి ఆ గుండెదేనే ఉంటుందా ఉండదా? అయితే నేను చెప్తున్నా సోదరులారా, ఇక పోయింది ఆ సినిమా అయిపోయింది, అది 35mm సినిమా, ఇప్పుడు 70mm లో కాంగ్రెస్ సినిమా చూపిస్తాం. 70mm లో 90 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 90 సీట్లతోటి గవర్నమెంట్ వస్తుంది, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలు పడుతురు, కేసులు పెడుతురు, బాధలు పెడుతురు, వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అందరికి చెప్తున్నా
చిన్న పంచాయతీలు పెట్టుకోకని తమ్ముడు. నాకైతే ఏమనిపిస్తుందంటే నేను రమ్మంటేనే వచ్చిన ఈ పంచాయతీలు ఏందిరా నాయన గిచ్చిండు కొడుకిండు అని చెప్పేసి. సంజయ్ తమ్ముడు సంజయ్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసు. కౌన్సిలర్ ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ఆయన కోసం ఎంత కష్టపడినో. నాకు ఆయన వేరు కాదు. ఎప్పుడు సంజయ్ నా మనిషే. పార్టీలో ఉన్నా నాతో రాకపోయినా నా మనిషే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఉన్నా కాడా ఇప్పుడు పది ఒక్క నిమిషం మాట్లాడు సంజయ్. ఇంతమంది ఉన్నా కాడా ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఈ మీటింగ్ తర్వాత మీ అందరికి కూడా చెప్తున్నా ఇటువంటి మీటింగ్లు జరుగుతాయి. చెలమల కృష్ణారెడ్డి ఎమ్మడు ఉన్నోళ్ళు కమిటీలు వేసిన వాళ్ళు వచ్చిర్రు. శ్రవంతి చెల్లం ఎమ్మడు ఉన్నోళ్ళు ఉన్నారు. నాయమ్మడు ఉన్నోళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు రెండు కళ్ళు కాదు మూడు కళ్ళు అయినాయి కాదా. అందరిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు ఆ ఓపిక ఉంది. నాకు ఆ గుణం ఉంది. పెద్ద మనసు ఉంది.